భారత స్టార్ జావ్లిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ లో రచత పథకం సాధించాడు ఒలింపిక్స్ పోటీలో ముగిసిన అనంతరం నీరజ్ స్వదేశానికి రాకుండా జర్మనీకి బయలుదేరాడు గాయానికి ట్రీట్మెంట్ కు సంబంధించి వైద్య సలహా తీసుకోవడానికి రాబోయే డైమండ్ లీగ్ లో పాల్గొనాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది నీరజ్ జర్మనీకి వెళ్లాడని కనీసం మరో నలభై ఐదు రోజుల వరకు భారత్ కు తిరిగి వచ్చే అవకాశం లేదని అతని కుటుంబీకుడు ఒకరు తెలిపారు ప్యారిస్ లోని భారత ఒలింపిక్ అసోసియేషన్ వర్గాలు కూడా నీరజ్ జర్మనీకి వెళ్లినట్లు ధృవీకరించాయి నాకు పూర్తి వివరాలైతే తెలియదు గాని వైద్యుని సంప్రదించడానికి జర్మనీ వెళ్లాడు అతడి కండిషన్ బట్టి డైమండ్ లీగ్ లో పాల్గొనాలా వద్దా అనేది కోచ్ ఫిజియో నిర్ణయిస్తారు అని నీరజ్ కుటుంబ వర్గాలు తెలిపాయి తన గాయం గురించి గతంలో కూడా జర్మనీలోనే వైద్యుని సంప్రదించాడు ఈ ఒలింపిక్స్ కి ముందు కొన్ని రోజులు జర్మనీలోని స్టార్ బుక్రెయిన్ లో శిక్షణ పొందాడు డైమండ్ లీగ్ ఫైనల్ సెప్టెంబర్ పద్నాలుగున బెల్జియంలోని లోని జరగనుంది ఈ ఫైనల్లో ఆడాలనుకుంటున్నట్లు పారిస్ ఒలింపిక్ సమయంలో చోప్రా చెప్పుకొచ్చాడు కానీ ఈ సీజన్లో నీరజ్ మే పదిన దోహాలో జరిగిన డైమండ్ లీగ్లో మాత్రమే ఆడాడు అక్కడ రెండో స్థానంలో నిలిచాడు ఈ లీగ్ ఫైనల్ పాయింట్ల పట్టికలో అతడు ప్రస్తుతం ఏడు పాయింట్లతో నాలుగు స్థానంలో ఉన్నాడు నీరజ్ ఈ ఫైనల్లో ఆడాలంటే కనీసం మరో డైమండ్ లీగ్లో ఆడాల్సి ఉంటుంది